ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా కోనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం నాయకులు మీడియాతో వైఎస్ఆర్ చేసిన సేవలను గుర్తు చేశారు. నాయకులు చంద్రగిరి గోపాల్, గొడ్డి రుక్మిణి, భూమేష్, మందల లింబయ్య, మంగళపల్లి శంకర్, రవీందర్ రెడ్డి, గడిపెల్లి ఎల్లయ్య, బుధం ప్రదీప్, కాశీరాం భాస్కర్, చందు, భాషా నిత్యానందం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కొనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 14వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కృషి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానంగా వైద్యం గురించి, ఆరోగ్యశ్రీ, విద్య గురించి రియంబర్స్మెంటు, 108 ఇట్లాంటి సంబంధించినటువంటి చాలా విషయాల్లో పెన్షన్ కావచ్చు, లేదా రుణమాఫీ కావచ్చు, లేదా నీటి సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, చాలా ఆధునీకరించాలంటే లక్ష్యంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన పరిపాలన కొనసాగించడం జరిగింది. మరి ఆ పరిపాలన లక్ష్యంగానే భవిష్యత్తులో వైఎస్ రాజశేఖర రెడ్డి కన్నటువంటి కళలు నిజం చేయడానికి మరి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరి యావత్తు ప్రజలు ఆదరించి మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిందిగా నేను కోనరావుపేట మండల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు కోనరావుపేట మండలంలో మాజీ దివంగత నేత ముఖ్యమంత్రి గారి వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది. ఆయన చేసిన సేవలు ఇప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలు మదిలో ఉండిపోయినాయి. పీజీ రియంబర్స్మెంట్ కానీ, జలయజ్ఞం పేరు మీద ప్రాజెక్టులు కట్టడం కానీ, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ఎన్నో తీసుకొచ్చి పేద ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఉండిపోయిర్రు. ఆయన వర్ధంతి సందర్భంగా మరొకసారి ఆయన చేసినటువంటి సేవలు గుర్తు చేసుకుంటూ అమరహాయ్ రాజశేఖర రెడ్డి. ఈరోజు కోనరావుపేట మండల హెడ్క్వార్టర్ నుంచి మరి కాంగ్రెస్ కార్యకర్తలు మేమందరం కలిసి ఇలా దివంగత రాజశేఖర రెడ్డి ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నో సేవలు చేసిండు. మరి జలయజ్ఞంలో ఆ ఎల్లంపల్లి ప్రాజెక్టు కా నుంచి మొదలుకుంటే మినిమానే డ్యామ్ కానీ, ఇప్పుడు అంతగిరి చెరువులు కానీ, మల్లన సార్ కానీ, మల్కపట ప్రాజెక్టులు కానీ, ఆయన ఎన్నో మొత్తం శంకుస్థాపన చేసిన చరిత్ర, ఆయన సర్వే చేసినటువంటి చెరువులు, మరి ఆయన ఉన్న ఆధ్వర్యంలో జరిగినటువంటి చెరువులు, ఇలా కేసీఆర్ వచ్చి అన్ని మేమే కట్టుకుంటున్నాం అని సంకలు గుర్తుకుంటున్నారు. ప్రజలారా మీరు ఒకసారి అర్థం చేసుకోండి, రాజశేఖర్ ఉన్నప్పుడే ఇవన్నీ అయినాయి. మరి ఫీజు రిమంట్ విద్య విషయంలో ఫీజు రిమంట్ ఇచ్చిండు, ఆరోగ్యశ్రీ ఇచ్చిండు, రుణమాఫీ చేసిండు, ఎన్నో సంక్షేమ పథకాలు చేసిండు. మరి ఆయన ఉన్నటువంటి ఇవన్నీ సుధా ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి ఇలా అవి నెరవేర్చడానికి ఏదో గుర్రు పాటిస్తున్నటువంటి కేసీఆర్కు గుణపాఠం తెచ్చుకుంటానికి మేము అందరం ఆయనకు సూటిగా ప్రశ్నిస్తున్నాము. మరి కోనరావుపేట మండల హెడ్క్వార్టర్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పుడు ఒకసారి మేము కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్యకర్తలకు మేము సవాల్ ఇస్తున్నాము. జాగ్రత్త మంత్రులారా, ఎమ్మెల్యేలారా, మేము ఒకసారి చర్చ కూకుందాము. కోనరావుపేట ఎంత అభివృద్ధి జరిగింది, కాంగ్రెస్ ఉన్నప్పుడు మీ టీఆర్ఎస్లో ఎంత అభివృద్ధి జరిగిందో ఒకసారి మేము సవాల్ విసిస్తున్నాము. మీరు ప్రజలారా ఇకనైనా మేల్కొని ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ను గెలిపించాలని మేము ప్రతి కార్యకర్తకు అందరికీ మేము సవినయంగా వినిపించుకుంటూ ఈ యొక్క అవకాశం నాతో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరు మరి మంత్రి వర్యులు దివంగత వైఎస్ఆర్ 14వ వర్ధంతి కోనరావుపేట మండల ఎదుకోటల్లో మరి కాంగ్రెస్ కార్యకర్తలందరి మధ్యలో ఆయన వర్ధంతి జరుపుకుంటూ ఈరోజైనా రేపైనా ఇంకా వందల సంవత్సరాలైనా కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ ఏ రకంగా ప్రజలకు దగ్గర చేరాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రజలకు అన్ని రకాల అనుకూలంగా సంక్షేమ పథకాలు, కొత్త కొత్త సంక్షేమ పథకాలు పెట్టి ఈ ప్రజలకు మరీ దగ్గరయ్యి ఆ పేద ప్రజలను ఆదుకోవడాని కోసము ఆయన ఎంతో ఈ ఉమ్మడి రాష్ట్రానికి కృషి చేసినటువంటి మరి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డిని మరి మర్చిపోలేనటువంటి ప్రజలు ఇప్పటికైనా అందరూ గమనించి మరొకసారి కూడా అందరూ ఆలోచించుకొని
మరి మరొక రాబోయేటువంటి ప్రభుత్వాలను మరి కాంగ్రెస్ను గెలిపించి మరి కాంగ్రెస్ ఆధీనంలో మరి మళ్ళీ సంక్షేమ పథకాలన్నీ కూడా తూచారపకుండా అమలు చేసుకోవడాని కోసం కూడా మరి అన్ని రకాల ప్రజలు మరి అందరూ కూడా కాంగ్రెస్ వైకి పట్టం కట్టాలని కోనరావుపేట ప్రజలందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తాము।